తండ్రేమో ఒక బ్రోకర్, కొడుకేమో ఒక జోకర్. చంద్రబాబు గారేమో ఒక రాజకీయ బ్రోకర్, లోకేష్ గారేమో ఒక రాజకీయ జోకర్. ఇద్దరు కూడా కలిసి రోడ్డు మీద పడారు. అసలు ఒకడేమో పాదయాత్ర అంట, ఒకడేమో ఇదేం కర్మరా బాబు అని చెప్పి. అసలు పాదయాత్ర చేస్తున్నాడా? అసలు పాదయాత్ర అది ఫన్నీ ఫన్నీ యాత్ర. ఇంతకుముందు సినిమాల్లో బ్రహ్మానందం గారినో, ఆలీ గారినో, అల్లు రామలింగ గారినో వీళ్ళని చూసుకొని సరదాగా కాసేపు ముచ్చట పడేవాళ్ళం. ఈరోజు ఈ లోఫర్, ఈ లోకేష్ పాదయాత్ర, ఈ లోఫర్ పాదయాత్రను చూసి జనమంతా సాయంత్రానికి ఇతను ఎట్లా నడిచాడు, ఎట్లా వంకర టింకర్గా నడుస్తా ఉన్నాడు, ఎట్లా రోడ్లెంబట పురుగులు బజ్జీలు తింటున్నాడు, ఎక్కడ సరదాగా అక్కడ దగ్గరికి వెళ్ళి ఈడితే ఎవడు సెల్ఫీ దిగేది, జనం దగ్గరికి వెళ్ళి బస్సులోకి వెళ్ళి ఒక సెల్ఫీ, లేకపోతే ఆ డ్రైవర్కి ఒక షేక్ హ్యాండ్ ఇస్తా ఒక సెల్ఫీ. ఎరా బాబు లోకేష్మా, నువ్వు పాదయాత్ర? అసలు నీకు పాదయాత్ర చేసే అర్హత నీకుందా? పాదయాత్ర చేస్తున్నావు సరే, ఏదో ఫన్నీగా చేస్తున్నావో, డొల్లుకుండ చేస్తున్నావా, లేకపోతే పాక్కుండ చేస్తున్నావా, నీ దరిద్ర నువ్వు పోతున్నావు. నువ్వు మాట్లాడే భాష ఏంటి? నువ్వు మాట్లాడే వెకిలి చేతలేంటి? నీ స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏంటో తెలియజేస్తాడంట బాబు. జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఎట్లా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాడంట. పిచ్చి పిల్ల కుంక, నీకు వానవాళ్ళు తెలియదు రాజకీయాల్లో. మీ అయ్యా, నీ బాబు ఏ విధంగా అయితే దొడ్డి దారిని వచ్చాడో, నీ అయ్యది అదే విధంగా దొడ్డి దారినే. ఇంక మీ తాతనే ఒక పోటు పొడి చేశాడు, వచ్చేశాడు. మీ అయ్యి కూడా దొడిదారిని వచ్చింది రాజకీయాల్లోకి. నువ్వు కూడా, మీ అయ్యా ఉన్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఒక మెట్టు, ఇంకో మెట్టు మంత్రి, వార్డు నంబర్గా కూడా ప్రజల చేత ఎన్నుకోలేని ఈ సవట సన్నాసి దద్దమ్మగాడు, ఈ లోకేష్ గాడంట జగన్మోహన్ రెడ్డి గారికి అంట భయం ఎట్లా ఉంటుందో చూపిస్తాడంట. ఏంట్రా బాబును చూపించేది? ఈరోజు భారతదేశ చరిత్రలో, చరిత్ర పుటల్లో, భారతదేశంలో ఎక్కడెక్కడైనా వెళ్ళి అడుగు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే మన రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళు, దేశంలో ఎక్కడైనా అడుగు, లేకపోతే ప్రపంచంలో ఉన్న మన తెలుగు ప్రజల దగ్గరికి వెళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట అడుగు. ఈ లోకేష్మా, వీరుడంటే ఎట్లా ఉంటాడు?
ధీరుడంటే ఎట్లా ఉంటాడు, దీశాలి అంటే ఎట్లా ఉంటాడు, దమ్మున్న మొనగాడు అంటే ఎట్లా ఉంటాడు, మనసున్న మహారాజు అంటే ఎట్లా ఉంటాడు అన్న దానికి ప్రత్యక్షమైన సాక్షే జగన్ మోహన్ రెడ్డి గారు. వీరంటే తెలుసా, దీరుడంటే తెలుసా, దీశాలంటే తెలుసా, దమ్మున్న మొనగాడంటే తెలుసా, నువ్వేందిరా బాబు, నీ అబ్బేందిరా, ఢిల్లీ కోటనే, ఢిల్లీ కోటనే గజ గజ గజలాడించిన దమ్మున్న మొనగాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పనికి మాల సవట సన్నాసి 200 మందిలో 300 మందిలో బాక్సర్లను పెట్టుకొని సెక్యూరిటీని పెట్టుకొని మీదొక పాదయాత్ర, నువ్వొక లీడర్వా, నీకొక పెద్ద ఎత్తున ప్రచారమా, డబ్బుంటే సరిపోదురా బాబు, దమ్ము ఉండాలిరా, డబ్బు కాదు దమ్ము, కలేజ, ఆ కలేజ ఉన్న మొనగాడే ఈనాటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చాడనుకున్నావు, ఒక్కడిగా మొదలై ఒక్కడితోనే స్టార్ట్ అయ్యాడు, 5 కోట్ల మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్నాడు. లీడర్ అంటే అట్లా ఉంటాడు, మనసున్నవాడంటే అట్లా ఉంటాడు, దమ్మున్నవాడంటే అట్లా ఉంటాడు. అటువంటి వ్యక్తిని నువ్వు భయపెడతావా, భయపెడతావా? జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలో నేదురా భయం అంటే పిచ్చి సన్నాసి. వైఎస్ కుటుంబంలోనే లేదు భయం ఏంటో తెలియదు. ఈ సవట సన్నాసి, ఈ పనికి మాలిన లోకేశం, నువ్వు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటావా, ప్రతిరోజు తిడతావా? పులికి పిల్లికి ఎక్కడరా తేడా, ఆయన ఒక సింహంరా, సింహం, నువ్వొక నక్క, నక్క జిత్తుల నారా చంద్రబాబు నాయుడు కొడుకు. మీరేంటి, ఏం పీకుతారు జగన్మోహన్ రెడ్డి గారిని, పీకేస్తాం పీకేస్తాం, ఏది పీకేది? నువ్వు మీ అయ్యా ఏం పీకుతారు? నిన్న మీ అయ్య చెబుతాడు కదా పెద్దాపురం పోయి, ఏం పీకుతారు, ఏం చేయగలని అడుగుతామన్నా? చెప్పుకోవడానికి ఒక్కట్లేదు. 14 సంవత్సరాలు మేము పరిపాలన చేశాం, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, నా పార్టీ వైపు చూడండి అని చెప్పి చెప్పుకోవడానికి ఒక్క స్కీమ్ లేదు. 14 సంవత్సరాలు స్కాములు చేసిన ఈ చెత్త చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నూరు పారేసుకోవటం, తిట్టడం సైకోనా? ఎవడ్రా సైకో? నువ్వు సైకో చంద్రబాబు నాయుడు, నీ పిల్ల సైకో, నీ లోకేష్ గారు, నీ ఇద్దరికి ఈడు పాదయాత్ర, మధ్యలోనే పాదయాత్ర వెళ్ళిపోతుంది. ఈ లోకేష్ పాదయాత్ర చేయలేడు, ఎందుకంటే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇద్దరు, అయ్యా కొడుకులు ఇద్దరు కూడా ఫ్రస్ట్రేషన్ గురైపోతూ ఉన్నారు. ఎవడైనా ఏం చెప్తాడు, పాదయాత్ర చెప్తే ఏం చెప్తారు, మంచి చెప్తారు, ఆదరించమని అడుగుతారు, తిట్లా, మేము తిట్టలేమా, ఇవాళ 1-2 తిట్టుతోనే సమానం, మా లీడర్ తిట్టమండో. కానీ మేము కూడా మాకు వచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది కదా. ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక మనసున్న మనిషిని పట్టుకొని, ఈ పిల్ల సైకోగాడు, వీడెంత, వీడి వయసు ఎంత, వీడెంత, వీడి చేస్తలు కనీసం వీడు
వార్డు నంబర్ గా కూడా ప్రజల చేత ఎన్నుకోబడలేదే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ కూడా గెలవలేదే నువ్వు పట్టుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలోనే దమ్మున లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి విద్యా విధానంలో జరుగుతున్న అభివృద్ధి వైద్య విధానంలో జరుగుతున్న అభివృద్ధి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం జరుగుతున్న అభివృద్ధి ఎట్లా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎట్లా పోటీ పడాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంటే ఈ పనికిమాలినగా చెత్తగాడు చంద్రబాబు నాయుడు చెత్తగాడు కొడుకు లోకేష్ గాడు ఇద్దరు కూడా రోజు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పని తిట్టడమే పని ఏంట్రా మీరు చేసేది ఏం చేయగలరు నువ్వు ఈ రోజు శ్రీకాళహస్తి వెళ్తున్నావు ఎవడైనా బుద్ధుండోడు ఎవడైనా రేపు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తికి ఇవాళ రేపు ఎల్లుండి తండోపతండాలుగా శివుని ఆలయం చూడటం కోసం శివుని దర్శించడం చేసుకోవటం కోసం లక్షల మందిలో జనం వస్తారు లక్షల మందిలో జనం వస్తే వీడు పోయి అక్కడ ప్రచారం చేస్తాడా ఈ లోకేషన్ గారి బుద్ధుని అడిగి ఎరా బుద్ధి లేని ఎదవా శ్రీకాళహస్తి ఇవాళ వెళ్తారా ఎవరన్నా రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా లక్షల సంఖ్యలో అక్కడికి శ్రీకాళహస్తి వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకుంటారా పండగ చేసుకుంటారా ఈ లోకేషన్ గారి పోయి అక్కడ భక్తుల దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెడతాడా పోలీసులు అంట పర్మిషన్ ఇవ్వలేదంట బుద్ధి ఉందరా మీకు దసరా రోజు కనకదుర్గమ్మ గుడి దగ్గర అమ్మవారి టెంపుల్ దగ్గర లేకపోతే గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ కడప దర్గా ఉరుసు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఎవడైనా తెలివి ఉన్నవాడు ఎవడైనా మీటింగులు పెట్టుకుంటాడండి పోలీసులు పర్మిషన్ ఇస్తారండి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందండి ఇంత తెలివి తక్కువ పనికి మాలినవాడు తెలివి తక్కువ అంటే తెలివి ఎక్కువ అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ పెడితే ఈ లోకేషన్ గారి కోసం జనం వచ్చారని చెప్పేసి ప్రచారం చేసుకోవటం కోసం అంటే ఏ స్థాయికి దిగదారిపోయారంటే వీళ్ళు రోడ్ల మీద వీధి రౌడీల్లాగా ఓ పక్కనేమో తండ్రి ఓ పక్కనేమో కొడుకు రోడ్ల మీదకి వచ్చి వీధి రౌడీల్లాగా ఆ జుట్టుకోలుగాడి యాసం అలయ్య చంద్రబాబు నాయుడు మైకేల్ జాక్సన్ లాగా చెవుల్లో పెట్టుకున్నాడు ఏంటో మైకులు అటు ఇటు అటు ఇటు ఏది నువ్వు లీడర్ వేనా 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి వేనా 75 సంవత్సరాలు వయసున్న ఒక ముసలోడు వేనా పనికి మాలిన వాళ్ళలాగా ఏంది ఆ క్యాస్ట్లు ఏంటి అటు ఇటు అటు ఇటు ఓ చేతులు ఊపుతా ఉన్నాడు అదేమంటే అక్కడేమో ఆడు దీర్ఘం తెస్తున్నాడు ఇక్కడేమో ఈడు దీర్ఘం తెస్తున్నాడు తమ్ముళ్ళు తమ్ముడు ఏందిరా బాబు తమ్ముళ్ళు నీ అరుపులేదురా బాబు నీ కేకలేదురా నువ్వు అరవడం తప్ప కింద నుంచి ఎవడు అడిచినాడు పాపాను ఓట్ల ఈరోజు ఈ చెత్త చంద్రబాబు నాయుడికి చెత్తగాడి కొడుకు లోకేష్కి ఇద్దరు కూడా ఒకటే చెప్తా ఉన్నా మీరు గన మీ తీరు మార్చుకోకపోతే మీకు మాత్రం బడితుకొట్టుడే జనం ఇంకా సహించరు మిమ్మల్ని ఓసుకొట్టుడే మీది ఆడు పాదయాత్ర పాదయాత్ర అంటే ఏంటి ఒక మనసున్న మహారాజు ఒక ప్రజల హృదయాలు గెలిచిన మహానేత ప్రజా సంకల్పం పాదయాత్ర అది చరిత్ర పుటల్లో నిలిచిపోయిన పాదయాత్ర
जननेता मनसुन्ननेता प्रजा संकल्प पादयात्र चरित्र पुटल्लो लिक्किंचदगिन पादयात्र निलिचिपोयिन पादयात्र इदी डाक्टर वैएस राजशेखर रेड्डी गारिकि वैएस जगन मोहन रेड्डी गारिकि वाळ्ळकि मात्रमे साध्यं पादयात्र प्रजल मनसुलु गेलुचुकुन्न मनसुन्न महानुभावुलु वाळ्ळिद्दरू कूडा वैएस राजशेखर रेड्डी गारु वैएस जगन मोहन रेड्डी गारु अंते गानी ఈ జుట్టు పోలుగాడు చంద్రబాబు నాయుడు చేసిన ఈ జుట్టు పోలుగాడు కొడుకు లోఫర్ లోకేష్ గారు చేసిన ఇది పాదయాత్ర కాదు పనికి మారిన యాత్ర లోఫర్ యాత్ర ఇది మీకు జనం ఎందుకు వస్తారు రా బాబసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఇది మా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం మాకు సముచిత స్థానం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం మాది అని చెప్పి ఈ రోజున అందరూ కూడా సంతోషంగా మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఏదైనా ఇబ్బంది వస్తే మమ్మల్ని ఆ హాస్పిటల్లో తలుపు తట్టి మేము చికిత్స చేయించుకుంటున్నాం అని చెప్పిన మా వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే అమ్మవడి ద్వారా పిల్లలు చదువుకుంటున్నారు చేయుత ద్వారా 45 సంవత్సరాల నిన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉన్నారు ఆసరా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డ్వాక్రా అక్క చెల్లెమలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇన్ని పథకాలు రైతు భరోసా ఫ్యాంక్షన్ టెన్షన్ గా ఫస్ట్ తారీఖు నాడు తలుపు తట్టి ఇచ్చే కార్యక్రమం వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కడుపు మండతో ఓర్వలేక రోడ్ల మీద పడి తిట్టుకుంటూ ఈ సన్నాసులు చెప్తా ఉన్నా ఏరా బాబు జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక్కడిగా ఎదుర్కోలేక పొరలాడుతున్నారే పొత్తులు పెట్టుకోవాలనుకుంటారే అసలు కుప్పంలో నువ్వన్నా గెలవగలవా మంగళగిరిలో నీ కొడుకు గెలవగలడ మీ పనికిమాలిన చేస్తలు మరలా పోయి పొత్తులు పొరలాటం కోసం ఎంతమంది కలిసి వచ్చినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటని కంచు కోటని ఇంచ కూడా కదిలించలేరు మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టిన పాదయాత్ర కాదది శవయాత్రే శవయాత్రే ఆఖరికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళేది ఇటు చంద్రబాబు నాయుడు అటు లోకేష్ ఇద్దరు కూడా వల్ల కాటిలో కలపాల్సిందే తప్ప మీరు ఎన్ని చేసినా మోగులు పెట్టి లేపాలనుకున్నా తాళ్ళు కట్టి లాగినా బుల్డోజర్లు పెట్టినా చచ్చిన తెలుగుదేశం పార్టీ లేవదగాక లేవదు మీ ఇద్దరు కూడా ఒక పక్కన ఈడు లోకేష్ గాడు పాదయాత్ర మధ్యలోనే ఇడికి మెంట్లో చేస్తాయి గ్యారెంటీ రాసి పెట్టుకోండి ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉండడి వాడేం లేడరో రాజకీయాల్లో వాడేం పరికొస్తాడు చాలా మంది అంటున్నారు ఈ పాదయాత్ర చూసి నవ్వుకునే అందరూ అంటున్నారు ఈయన్ని భరించే స్థితిలో వాళ్ళ ఇంట్లో లేరనుకుంటా ఈయన బయటికి తోలేశారు ఈయన భరించడం కష్టం అనుకుంటా అందుకే ఈయన బయటికి పంపించేశారు మనం భరిస్తున్నాం ఈయన్ని ఎప్పుడు అన్నాళ్ళు ఈ పాదయాత్ర ఈ పనికి మాలినోడు
అదేంటి ఆ తెంటం ఏంటి అది పాదయాత్ర ఏంటి సెల్ఫీ దగ్గరికి వెళ్లి ఎవడన్నా నా దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాను అడుగుతాడు వీడు పోయేమో ఆళ్ళ దగ్గరికి పోయి సెల్ఫీ దిగడం ఏంటి ఎవరైనా ఒక లీడర్ దగ్గరికి వచ్చి సెల్ఫీ కోసం ఎగబడతారు కానీ వీడు మాత్రం వీడు ఎవడు చూస్తాడు వీడు ఒక బఫోన్ లోఫర్ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీకెందుకు రా పాదయాత్రలో పనికిమాలిన వాళ్ళరా మూడు పోట్ల ఇళ్లలో తిరిగి పడుకోక మీకెందుకు రా పాదయాత్రలో బ్రోకర్గాళ్ళు లోఫర్గాళ్ళు అందరూ రోడ్ల మీదకి రావడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఏం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు మూడున్నర సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అక్క చెల్లెమ్మ అకౌంట్లకి అన్నదమ్ముల అకౌంట్లకి అవ్వాతాతల అకౌంట్లకి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మీకెందుకు రా బాబు కడుపు మంట కడుపు ఉబ్బరం అచ్చిగాడు బుచ్చిగాడు పిచ్చిగాడు రొచ్చు రొచ్చుగా పొద్దాక తిట్టడమే తిట్టడం ఇంకోటి ఉన్నాడు పంది పట్టాభిగాడు వీళ్ళది మూడింది మళ్ళీ మళ్ళా ఎన్నికల దాకా కూడా కాదు మధ్యలోనే మిమ్మల్ని జనం ముఖ్యమంత్రి గారు మనసున్నవాడు రా బాబు మనసున్న ముఖ్యమంత్రి బాబు ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి మీలాగా ఇళ్లలో పడుకోనికి ఎలవరాయినా మీలాగా దొడ్డిదారిన మీ ఎన్టీ రామారావును పొడి చేసేసి ఆ ముఖ్యమంత్రి పీఠం లాక్కోలా శ్రమలు కష్టాలు కన్నీళ్లు అన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఎదిగి ఒదిగి ఈ రోజున ఎదిగాడు కానీ ఒదిగి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 5 కోట్ల మంది ప్రజలు గుంటూరులో పెట్టుకొని చూసుకుంటా ఉంటే మీకెందుకు రా బాబు ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ గారు ఇద్దరు కూడా వల్ల కాటికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి ఆ శవాన్ని తగలబెట్టండి రా బాబు మీరు మీరు ఎన్ని చేసినా కానీ అది లేగదో 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 పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటే మేము మా ప్రభుత్వం మా జగన్ వాలంటీర్ వ్యవస్థ 50 ఏళ్లకు 60 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి మరలా సైమల్టేనియస్గా గృహసారథుల నియామకం జరిగింది వాళ్ళు కూడా వెళ్ళి ఇంకా ఆ 50 60 ఏళ్ళని కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటాం ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చేశారు మీరేం చేశారు జన్మభూమి కమిటీలీలా జనాన్ని దోచుకుతినలా ఫ్యాంక్షన్ ఇచ్చే దగ్గర నుంచి ఏదన్నా లోన్ ఇచ్చే దగ్గర నుంచి ప్రతిదీ అడ్డగోలుగా కొట్టేశారే జన్మభూమి కమిటీలను పెట్టి అక్కడున్న సర్పంచ్కి విలువ లేదు అక్కడున్న ఎంపీటీసీకి విలువ లేదు అక్కడున్న ఎంపీపీకి విలువ లేదు చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడిని 23 సీట్లకు పరిమితం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఏ విధంగా ఉంటుందో రుచి చూశారు ప్రజలంతా పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా ఒక ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ బటన్ నొక్కగానే కామన్ మెన్ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయా భారతదేశంలో ఎక్కడ లేదే ఏ ముఖ్యమంత్రి చేయలేదే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే
రెండు లక్షల కోట్లు ఈ రోజున ప్రజల బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళిందంటే హ్యాట్స్ ఆఫ్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటే మమ్మల్ని చూసి చంద్రబాబు నాయుడు వాత పెట్టుకున్నా లేక మొత్తం కూడా ఉల్లంతా కూడా కాల్చుకున్నా వల్లకాటికే తెలుగుదేశం పార్టీ.